ఏర్పడిన తర్వాత విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున పోరాటం సాగింది. 32 మంది విద్యార్థి యువకులు ఆ రోజున తమ ప్రాణాలను బలిదానం చేస్తే విశాఖ హక్కు ఫ్యాక్టరీ వచ్చింది. ఈ రోజున రాష్ట్రం విడిపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హోదాతో పాటుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకు ప్యాకేజీలు ఇస్తామని చెప్పి, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి విభజన హామీల చట్టంలో పరిశీలిస్తామని చెప్పేసి చెప్పారు. కానీ ఇవాళ ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలం గడిచిన కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. ఇంకా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితిని మనం గమనిస్తే ఈ ప్రభుత్వం యొక్క పోకడ మనకు అర్థమవుతుంది. ఇవాళ అత్యాధీన పేరుతోటి కార్పొరేట్ వికాసానికి పెద్దపీట వేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ప్రొడక్టివిటీ పడిపోయిందని, ఉత్పాదక శక్తి తగ్గిందని చెబుతూ ఇవాళ కార్పొరేట్ విధానాలకి ప్రైవేటీకరణ వైపుకు అడుగులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో అనుమానమే, అనుమానాస్పదమే. కాబట్టి ఏదైనా పోరు ద్వారా, పోరుబాట ద్వారా సాధించుకోవాలి. ఇవాళ కడప ఉక్కు ఆంధ్రుల హక్కు, వెనుకబడిన రాయలసీమ వాస్తవ్యులకు ఇది పన్నీటి జల్లుగా ఉండాలి. నిరుద్యోగ సమస్యకు ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలి. కాబట్టి 29వ తారీఖున జరిగేటువంటి జిల్లా బంద్ని జయప్రదం చేయాలి. ఆ బంద్కు సంఘీభావంగా విజయవాడ నగరంలో 29వ తారీఖున అన్ని పక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తాం. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కోసం సాగేటువంటి ఉద్యమం ఇది. విభజన చట్టంలోని ప్రతి హామీని అమలు పరిచేంత వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అమలవాసిన అన్ని విభజన హామీలన్నిటి కోసం, అందులో ప్రత్యేక తరగతి హోదా రాయితీలతో కూడిన ముఖ్య భాగం, మేము ఉద్యమం చేస్తా ఉన్నాం. దాంట్లో కడప ఉక్కు కర్మాగారం కానీ, అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ కానీ, పోలవరం కానీ, రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, అనేక వాటి మీద కూడా ఉద్యమం చేసాం. కడప ఉక్కు రాయలసీమ హక్కే కాదు, ఇది ఆంధ్రుల హక్కు అని చెప్పి మొత్తం అంతా మేము ఉద్యమం దాన్ని ఢిల్లీకి దగ్గర కూడా తీసుకెళ్ళాం. విశాఖపట్నం దీక్ష జరిగిన సరే కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని నిర్ణయించాం. ఎందుకంటే విశాఖ ఉక్కులు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఇక్కడ కాదు, ఈవెన్ తెలంగాణలో కూడా వరంగల్లో కూడా ఆరోజు నిర్ణయించిన మాట మనం మర్చిపోకూడదు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రకి తెరదీసింది. ఇవాళ ఎన్నికల ముందు ఏదో ఒక ప్రయోగించి ఎవరో ఒక ఉద్యమం చేసినట్టు ఆళ్ళే ఇచ్చినట్టు ప్రభుత్వ రంగమైన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కాకుండా
ప్రైవేట్ రంగంతో కూడిన దానికి జిమ్మిక్ చేసే యత్నం చేసి దానికి ఒకటి అనౌన్స్మెంట్ చేయడానికి చూస్తూ ఉంది. ప్రభుత్వ రంగంలోనే అది స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అలాగే తెలంగాణలో కూడా ఉన్న బయ్యారం విషయంలో కూడా అలా మాట్లాడుతాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మేమే ఏర్పాటు చేసాం కాదు, అది కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన అంశం. ఖచ్చితంగా రెండు రాష్ట్రాల విషయంలో ప్రజలు కలిసి పోరాడాలి. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడితే వాళ్ళు మేము అక్కడ పిట్ హెడ్ ప్లాంట్స్ లేవు కదా, ఎక్కడైతే ఖనిజం ఉందో అక్కడ పెట్టాలని అంటున్నారు. ఏమంటే సోయ ఉందో వీళ్ళకి కామన్ సెన్స్ ఉందో యూజ్లెస్ బ్రెయిన్స్ నాకు అర్థం కాదు. జపాన్లో ఒక్క కేజీ ఇనుము దొరకదు. ఇండియా నుంచి జపాన్కి ఇనుము తీసుకుని దాని నుంచి స్పెషలైజ్ చేస్తుంది. మేము అడిగేది కడపలో పెట్టాల్సింది స్పెషల్ స్టీల్స్, ఏదైతే ఉన్నాయో అడ్వాన్స్ స్టీల్స్ దాన్ని పెట్టమని అడుగుతున్నాం ఫ్యాక్టరీ. దానివల్ల దానికి ఎక్కువ రేటు లభ్యత ఉంటాం కానీ ఇదన్నీ జరుగుతుంది. ఓబలాపురం మైన్స్ కూడా లీజ్ కూడా 2020 నాటికి అయిపోతుంది. ఫ్యాక్టరీ కట్టేటప్పుడు 2 ఏళ్ళు పడుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయచ్చు కదా. ఎవరు అబ్జెక్ట్ చేశారు? ఉన్నీ గన్నులు కూడా ఉన్నాయి కదా. అయినా దుర్మార్గంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే గనులు, కేంద్ర ప్రభుత్వం గనులు ఇవ్వకుండా ప్రైవేట్ ఫ్యాక్టరీకి అమ్మప్పుడు వచ్చే ఘోరమైన నీచమైన వ్యవస్థ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం లేదండి. ఆంధ్రప్రదేశ్ మీద తెలంగాణ మీద కక్ష సాధింపు దూరంతో వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం. 5,600 కోట్లు మా ఆంధ్రప్రదేశ్కి, మా తెలంగాణకి, మా తెలుగునాడికి 5,600 కోట్లు రైల్వే బడ్జెట్లో ఇవ్వకుండా పక్కనున్న మహారాష్ట్రకి 56,758 కోట్లు ఇస్తే ఏం దయాలు ఇచ్చారంటే మాట్లాడకుండా సిగ్గు మానాభిమానాలు లేకుండా ఎదురుదాడి చేస్తా ఉన్నారు. మేము ఫైట్ చేస్తామనండి, దాంట్లో కొంతమంది అప్సెట్ చేస్తున్నాం. మీకు ఇచ్చాం, మీరు పుల్లారెడ్డి సీట్లు పెంచుకుని పండుగ చేసుకుని ఎందుకు పండుగ చేసుకోవాలి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి వ్యతిరేకంగా నీటిపారుదల రంగంలో అఫిడవిట్లు వేశారు మీరు, సుప్రీంకోర్టులో వేశారు. మా తెలంగాణకి, మా ఆంధ్రప్రదేశ్కి, మా తెలుగు వాళ్ళకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వేశారు మీరు. మీరు వేసి అది అది తప్పయ్యా అంటే ట్రిబ్యునల్లో కూడా మా ప్రాంతానికి వ్యతిరేకంగా ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు మీరు? మాట్లాడితే మోడీ గారు గుజరాత్కి వచ్చేసారు, గుజరాత్కి బ్రహ్మాండం చేశారు, మోడీ వెలిగిపోతున్నాడు. ఏం కావాలండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి నాశనం పెట్టిస్తూ ఉన్నారు అందరూ. ఇవాళ విశాఖపట్నంలో కూడా రైల్వే జోన్ కూడా ప్రకటించబోతున్నారు, ఎన్నికల ముందు ప్రకటిస్తారు. కేవలం ఫక్తు రాజకీయం కోసం అది కూడా కొన్ని ట్రిమ్ చేసేసి విశాఖ డివిజన్లో ఉన్న అన్ని మనం అడుగుతున్నాం దాంట్లో ట్రిమ్ చేసి ఇస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు అవసరమైతే వీళ్ళు టక్కు టమార గజకన్న కోకన ఇంద్రజాల మహేంద్ర విద్యాల విద్యలు ప్రజల మీద ప్రయోగించి జిల్లాకి జిల్లాకి మధ్యన కూడబెట్టి, మతానికి మతానికి మధ్యన కూడబెట్టి మళ్ళీ ఈ రాష్ట్రాలని మళ్ళీ 2-3 రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్ 3 కావాలంటే తెలంగాణ కూడా ఉత్తర దక్షిణ రాష్ట్రాల కింద విభజించే నీచమైన కుట్రలకు కూడా కొంతమంది ఆ ఉత్తర భారతీయ పార్టీలకు చెందిన ఒకరిద్దరు పాల్పడే అవకాశం ఉందని బహుపరాక్ ప్రజలారా వీళ్ళ కుట్రలకు మాత్రం నమ్మి మోసపోద్దని కోరుతున్నాం. కడపలో 29 తారీఖున కడప జిల్లా బంద్ ఏదైతుందో సంఘీ బాంబు ప్రకటిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా, అన్ని ప్రజాసంఘాలు కూడా అదే రోజు అన్ని జిల్లాల్లో కూడా సంఘీభావం మాత్రం తెలియజేయవలసిందని కోరుతున్నాం. ఆ బంద్కి సంఘీభావంగా ప్రదర్శన కానీ లేదా నిరసన కానీ తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం.